హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్ఎల్ లీడర్ ఐఎమ్ లక్ష్మి. అండ్ మీరు నా ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వంటి నా పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ప్రాబబిలిటీలో పార్ట్ 3 చూడబోతున్నాము. పార్ట్ 3లో డైస్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఆల్రెడీ పార్ట్ 1లో ఇంట్రడక్షన్ అండ్ పార్ట్ 2లో కాయిన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చెప్పాను. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు కొంచెం ప్రాబబిలిటీ క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఆ వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకుని ఈ వీడియోకి రండి. ఓకే ఫ్రెండ్స్, సో టాపిక్ అయితే వెళ్ళిపోదాము. డైస్, సో ఈ డైస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ డైస్ని క్లియర్గా అర్థం చేసుకుని ఫస్ట్, అంటే డైస్ అంటే మనకి నార్మల్ మన డైస్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో డైస్ అనేది బట్ ఎగ్జామ్లో ఎలా ఇస్తారు, ఇలా ఇస్తారు ఎగ్జామ్లో ఎలా ఇస్తారు, ఈ విధంగా ఇస్తారు డైస్ మనకి. సో అయితే ఈ డైస్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయంటే 6 ఫేజెస్ ఉంటాయి. 6 ముఖాలు అనేవి ఉంటాయి, 6 ఫేసెస్ అనేవి ఉంటాయి డైస్కి. సో ఈ డైస్లో 2 టైప్స్ ఆఫ్ డైస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్డినరీ డైస్, సాధారణ పాచికలు. అంటే ఆర్డినరీ డైస్ అంటే ఎలా ఉంటుందంటే అడ్జసెంట్ పక్క పక్క సైడ్స్గా యాడ్ చేస్తే మనకి 7 రావాలన్నమాట. ప్లస్ 7 అనేది రావాలి పక్క పక్క సైడ్స్ని యాడ్. ఇప్పుడు చూడండి, 5+3 అవుతుంది, 8 రాలేదు. సో 5+2 7 అయింది, ఏదో ఒకటి. సో అన్నీ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి పక్క పక్క సైడ్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 7 వస్తే కనుక దీన్ని ఆర్డినరీ డైస్ అని పిలుస్తాము. సెకండ్ ఏంటంటే స్టాండర్డ్ డైస్, ప్రామాణిక పాచికలు. సో దీంట్లో ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ని యాడ్ చేస్తే 7 వస్తాయి. ఆర్డినరీ డైస్లో ఏంటి, పక్క పక్క సైడ్స్ని యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది, ఇది ఆపోజిట్ సైడ్స్ని యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది. ఇక్కడ చూడండి, డైస్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4+1 అంతండి, ఇది పక్క పక్కది, ఇలా చూపించేది మనకి పక్క పక్కవి. 4కి ఆపోజిట్ వేరేది ఉంటుంది, 2కి ఆపోజిట్ వేరేది ఉంటుంది, 1కి ఆపోజిట్ వేరేది ఉంటుంది. సో పక్క పక్కవి 1, 2, 4కి పక్కన 1, 4కి పక్కన 2. సో 1, 2 కాకుండా 3 కానీ 5 కానీ 4, 6 కానీ ఉండొచ్చు. సో 4కి ఆపోజిట్ ఏముంటుంది, 3 ఉంటుంది. ఇక 2కి ఆపోజిట్ 5 ఉంటుంది, 1కి ఆపోజిట్ 6 ఉంటుంది అనమాట. సో ఇలాగా ఆపోజిట్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 7 వస్తుంది. దీన్ని స్టాండర్డ్ డైస్ అని మనం పిలుస్తాము. అంటే పక్క పక్కల నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది, దీన్ని ఆర్డినరీ డైస్ అని పిలుస్తాము. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ అయింది ఇక్కడికి. అండ్ నెక్స్ట్ చూడండి, 2 డైస్ ఇచ్చారు మనకి. 2 డైస్ ఇస్తే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 ఉంది, 4, 6, 1, ఇక్కడ 3, 1, 6. సో అయితే చూడండి, ఇక్కడ 6, 1, 1, 6 అనేది రెండిట్లో కామన్గా ఉంది. ఇక్కడ 1 ఉంది, 6 ఉంది, ఇక్కడ 1, 6 కామన్గా ఉంది. ఏంటి, 1, 6 కామన్గా ఉన్నాయి. సో అలాగా 2 కామన్గా ఉన్నప్పుడు 2 డైస్లో 4కి ఆపోజిట్ ఏమవుతుంది, 3 అవుతుంది. అలాగే 3కి ఆపోజిట్ కూడా 4 అవుతుంది. ఇక్కడ ఒకే ఫేజ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా మార్చి అయినా ఉండొచ్చు, లేదంటే 6 ఇక్కడైనా ఉండొచ్చు, 4 ఇక్కడైనా ఉండొచ్చు. సో 2 నెంబర్స్ ఈక్వల్ అయితే, సో దీనికి ఆపోజిట్గా ఏ ఫేజ్లో ఎదుగుతుందో దానికి ఆపోజిట్ నెంబర్ అదే అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి, 3, 5, 6 ఉంది, 1, 4, 1, 6 ఉంది. ఇక్కడ 6 మాత్రమే, సింగిల్ నెంబర్ 6 మాత్రమే కామన్గా ఉంది కాబట్టి రెండిట్లో. సో అప్పుడు ఏమవుతుంది, 3కి ఆపోజిట్ 4 అవుతుంది, 5కి ఆపోజిట్ 1 అవుతుంది. ఓకే ఇక్కడ సేమ్ ఫేజ్లో ఉంటే మాత్రమే 3కి ఆపోజిట్ 4 అవుతుంది, 5కి ఆపోజిట్ 1 అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ చూడండి, 3, 6, 5, 4, 2, 6. సో ఈ విధంగా డైస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు 6కి ఎదురుగా ఉన్న నెంబర్ ఏది, విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6. సో 6కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటి, ఇక్కడైతే మనం అయితే ఈ చూడండి, 6 ఓన్లీ మనకి కామన్గా ఉంది కాబట్టి 3కి ఆపోజిట్ 4 అవుతుంది, 5కి ఆపోజిట్ 2 అవుతుంది. సో ఈ విధంగా మనకు కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు, బట్ రెగ్యులర్ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను. సో 6కి ఆపోజిట్ కదా మనం 1, 2, 3, 4, 5, 6. సో 6 ఫేజెస్ కాబట్టి 6 నెంబర్స్ వేసుకున్నాం. 6 నెంబర్స్ వేసుకున్నప్పుడు క్లియర్గా అయితే ఒకటి అబ్జర్వ్ చేయండి,
సిక్స్కి పక్కన ఉంది ఫైవ్, అంటే ఇది ఆపోజిట్లో లేదు, క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ అండ్ సిక్స్కి పక్కన ఉంది త్రీ, త్రీ కూడా పక్కన ఉంది కాబట్టి ఆపోజిట్లో అయితే ఉండదు, క్యాన్సిల్ చేసేయండి. ఈ ఫిగర్లో చూడండి సిక్స్కి పక్కన టూ ఉంది, సో టూ అయితే కాదు, క్యాన్సిల్ చేసేయండి. అంటే సిక్స్ పక్కన ఫోర్ ఉంది, ఫోర్ కూడా కాదు, సో ఫోర్ను కూడా క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఈ సిక్స్కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటి, ఇంకా మిగిలింది ఏంటి, వన్. దా ఆన్సర్ ఏంటి మనకి, వన్, ఆప్షన్ ఏ వన్. సో ఈ విధంగా మనం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వార్డులో ఆరుకి ఎదురుగా ఉన్న నెంబర్ ఏది. సో ఇక్కడ మనకి ఫోర్ డైస్ అనేవి ఇచ్చారు, ఫోర్ డైస్ చూడండి, వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ సిక్స్ వన్ టూ సిక్స్ వన్ త్రీ టూ. సో దీన్ని కూడా ఆల్రెడీ టూ డైస్ అబ్జర్వ్ చేయండి, త్రీ ఫోర్ ఫోర్ త్రీ, ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఫైవ్కి వన్ ఆపోజిట్ వన్ అవుతుంది. సో ఇక్కడ ఫైవ్కి ఆపోజిట్ ఏమవుతుంది, వన్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏం అడిగారు, సిక్స్కి ఆపోజిట్ అడిగారు. సో ఇక్కడ చూడండి వన్ టూ వన్ టూ ఉంది, సిక్స్కి ఆపోజిట్ ఏమవుతుంది, త్రీ అవుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసిన ముందు ఆల్రెడీ మీకు చెప్పాను. సో సేమ్ వన్ టూ వన్ టూ, సిక్స్కి ఆపోజిట్ త్రీ అవుతుంది. సో ఈ విధంగా కొంచెం కన్ఫ్యూజ్ అయితే రావచ్చు మనకి. సో అలా కాకుండా బిఫోర్ మోడల్ అయితే చేసి చూపిస్తాను. సిక్స్కి ఆపోజిట్ అడిగారు కదా, సో ఏం చేయాలి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, సో సిక్స్ ఫేజెస్ కాబట్టి సిక్స్ నెంబర్స్. అయితే సిక్స్కి పక్కన ఏముంది, టూ, టూ క్యాన్సిల్ చేసేయండి. సిక్స్ పక్కన వన్ ఉంది, వన్ కూడా క్యాన్సిల్ చేసేయండి. అండ్ చూడండి ఇక్కడ టూకి పక్కన త్రీ ఉంది, త్రీ పక్కన టూ ఉంది. అండ్ ఈ సిక్సే కావాలి కాబట్టి సిక్స్ మనకు అవుతుంది. ఈ త్రీ నెంబర్స్లో ఏదో ఒకటి అవుతుంది. సో దాన్ని ఎలా చేయాలి, ఫైవ్కి పక్కన ఫోర్ ఉంది, ఫోర్ పక్కన ఫైవ్ ఉంది. సో రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండే ఛాన్స్ అయితే అస్సలు లేదు చూడండి. అయితే ఈ నెంబర్స్ కూడా కాదు మనకు. సో ఫైనల్ ఏం మిగిలింది, త్రీ. సో సిక్స్కి ఆపోజిట్ ఏముంది, త్రీ ఉంది. సో ఆల్రెడీ మనకి ముందు చెప్పాను వన్ టూ వన్ టూ, సేమ్ ఏ టూ నెంబర్స్ అయితే కామన్గా ఉన్నాయో, సో నెక్స్ట్ నెంబర్కి ఆపోజిట్గా ఉన్నది సేమ్ ఆపోజిట్ నెంబరే అవుతుందని చెప్పాను. సో ఆ ప్రాసెస్ అప్లై చేసినా కూడా మీకు సింపుల్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నంబర్ ఆపోజిట్ టు లెటర్ డి, డీకి ఆపోజిట్గా ఉన్నది ఏంటి అని అడిగారు క్వశ్చన్. చూడండి ఈఏసి సిడిఈ డిసిబి బిఏసి. సో డీకి అడ్జసెంట్గా పక్కన ఉన్న నెంబర్స్ లెటర్స్ ఏంటి, సో ఇలా లెటర్స్ కూడా ఇవ్వచ్చు మనకి. డీకి పక్కగా ఉన్న లెటర్స్ సి, ఇక్కడ బి, సో ఇంకా ఇక్కడ సి ఆల్రెడీ రాశాను, ఈ సి వి పక్కన ఉన్న లెటర్స్. సో టోటల్ మనకి సిక్స్ ఉంటాయి కాబట్టి ఏమేమి ఉంటాయి లెటర్స్, ఏ బి సి డి ఈ ఎఫ్. సో ఎఫ్ వరకు అయితే ఉంటాయి లెటర్స్. సో ఇందులో సిబిఈ అయితే కాదు. సో అయితే ఇంకా ఆపోజిట్కి ఏమేమి ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, డి కదా మనకి అడిగారు. సో ఏ కానీ ఎఫ్ కానీ ఉండొచ్చు, సో ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో దాన్ని ఎలా చేయాలి, సో ఈ ఇక్కడ చూడండి ఎక్కువగా రిపీట్ అయిన మనకి లెటర్ ఏంటి, సి, సి అన్నిట్లో రిపీట్ అవుతుంది. ఇంకా ఏ చూడండి, ఏ ఇక్కడ అండ్ ఇక్కడ మాత్రమే రిపీట్ అయింది, నెక్స్ట్ ఎఫ్, ఎఫ్ అసలు ఎక్కడ లేనే లేదు. సో అయితే ఏ కానీ ఎఫ్ కానీ ఉండొచ్చు. సో డి సి అని ఈ అని పక్క పక్కన ఉన్నాయి. నెక్స్ట్ బిసి బీసీ కూడా పక్క పక్కనే ఉన్నాయి. సో ఏ కానీ ఎఫ్ కానీ, ఏకి ఆపోజిట్ ఏం ఉండొచ్చు, డీ కానీ ఎఫ్ కానీ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సికి పక్కన డీ ఉంది, అక్కడ ఇలాగే బీకి పక్కన కూడా సి ఉంది. సి అనేది బీకి పక్కన ఉంది అంటే ఏకి పక్కన ఉంది, ఇక్కడ సి అనేది ఈ కూడా పక్కన ఉంది, ఏ కూడా పక్కన ఉంది. సో ఇక్కడ లేని లెటర్ ఏంటంటే ఎఫ్ లెటర్ లేదు. సో ఎఫ్ లెటర్ లేనట్టయితే ఎఫ్ ఎక్కడ మనకి ఎఫ్ అనే లెటర్ అనేది ఇవ్వనే లేదు. సో అయితే ఎక్కడ ఉంటుంది ఎఫ్ అనే లెటరు, సి, సి ఎక్కువ రిపీట్ అయింది కాబట్టి సికి ఆపోజిటే ఉంటుంది ఎఫ్, అండ్ డికి ఆపోజిట్ ఏముంటుంది, ఏ అయితే ఉంటుంది. సో ఏ డికి ఆపోజిట్ ఏంటి, ఏ అనే లెటర్ అయితే మనకి ఉంటుంది. సో చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, సి అన్నిట్లో సి రిపీట్ అయింది, మ్యాక్సిమం సి అన్నిట్లో సి అనేది రిపీట్ అయింది.
సో ఎక్కువ ఎఫ్ ఏదైతే ఇవ్వలేదు మనకి ఎఫ్ ఎఫ్ ఇవ్వలేదు కాబట్టి కంపల్సరీగా సి అనేది సికి ఆపోజిట్ అనేది ఎఫ్ఏ ఉంటుంది అండ్ డికి ఆపోజిట్ ఏ ఉంటుంది అన్నమాట. సో అయితే ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వాలి. సో ఇవి మనకి డైస్కి బేసిక్స్ అన్నమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇవి డైస్కి అయితే బేసిక్స్. అయితే డైస్లో ప్రాబ్లమ్స్ అయితే నేను నెక్స్ట్ పార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓన్లీ డైస్కి బేసిక్స్ మాత్రమే. ఓకే, సో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే వేరొకరికి యూజ్ అవుతుంది కదా. ఓకే, సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.